ఓన్లీ విధాన నిర్ణయాల దగ్గర తప్పట అడుగులేస్తున్నాడు. అంటే జగన్ మీద కసితో అర్జెంటుగా మనం జగన్ దించేయాలి అన్న కాన్సెప్ట్కి వెళ్ళాడు తప్పించి, తను సీఎం కావాలి అనేటువంటి కోరిక, తనను నమ్మేటువంటి వాళ్ళకి తను సీఎం కావాలి, అంతేకాదు తను ఎవరికి చెప్తే వాళ్ళకి ఓట్లు వేయాలి అనేది కాదు వాళ్ళు అనుకుంటారు. ఆ రూట్ నుంచి ఇవతలకు వచ్చాడు ఆయన, దాంతోనే వచ్చింది. మామూలుగా అయితే కనుక క్రిందటిసారి ఆయన ఆల్టర్నేటివ్ అనేది మనం అందరం కూడా యాక్సెప్ట్ చేసాం. ఎందుకు, ఒక మనిషి కొత్త మనిషి రావాలా రాజకీయాలు, ఎప్పుడు ఒకటే టైప్ ఉండకూడదు కదా. ఇప్పుడు ఎన్టీ చంద్రబాబు, రాజశేఖర రెడ్డి రాజకీయ నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కొత్తది, వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు. అట్లాగే ఈయనకైనా యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఈయనకి వారసత్వం లేదు కానీ యాక్సెప్టెన్స్ ఉంటుంది. వారసత్వం అంటే చిరంజీవికి వారసత్వం అంటే కనుక ఈయనది సపరేట్ పార్టీ, ఇప్పుడు జగన్ అయినా అంతే సపరేట్ పార్టీ, ఇది కామన్గా ఉండేటువంటిది. అయితే జగన్కి ఆ కాంగ్రెస్ ఓట్లని వీటికి టర్న్ అయినాయి, ఈయనకి వాళ్ళ అన్నయ్య ఓట్లు టర్న్ కాదు, అది కొంత టైం పట్టుద్దు అనుకుంటాను అనుకున్నాం. అయితే పోరాడుతూ ఉంటుంటే నడుస్తుందిలే అనేది. బట్ ఈయనేంటి టువార్డ్స్ టీడీపీ అనేటువంటి రూట్లోకి వెళ్తూ ఉండటంతో వచ్చినటువంటి సమస్య. అయితే ఇప్పుడు నిన్న ఆయన మోటివేట్ చేశారు అనడానికి సాక్ష్యం ఏంటంటే, ఆ రోజునైతే సరే ఆయన ఫేస్లో జోష్ లేదు, మేబీ ఈయన ఒక ఆలోచనతో వెళ్ళి ఇక అది మార్చుకోవాల్సి వస్తుంది అన్నటువంటి దీంతో, అంటే ఈయన ఆలోచన అంగీకారంగా లేదు మోడీ గారి దగ్గర అనేది అనిపించి కొంచెం డల్ అయి ఉండొచ్చు. బట్ తర్వాత ఆలోచిస్తే ఈయన భవిష్యత్తు కోసమే చెప్పాడు గాని ఆయన, వేరే విషయం కాదు కదా. అంటే రియలైజింగ్ మోడ్, రియలైజింగ్ మోడ్ లోకి వెళ్ళారు అంటే కూర్చుని ఆలోచిస్తే ఫస్ట్ ఎప్పుడైనా సరే. అందులోకి పవన్ కళ్యాణ్ గారికి ఆలోచించే తత్వం బాగుంది, అది ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే తర్వాత రోజున మీటింగ్ చాలా ఫస్ట్ టైం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం 2014 జనసేన పెట్టేటప్పుడు మాట్లాడినటువంటి కసి కసి అది మళ్ళీ కనిపించింది. ఆ కసి ఆయన తీసుకొచ్చారేమో మోడీ గారి వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలో వచ్చేలాగా ఈయన అలా ఇన్స్పైర్ అయ్యేలాగా ఆయన మాట్లాడారేమో. అందులో చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడగటం. నాకు ఒక్కసారి వినిపిద్దాం జనాలకి. ఇదే పవన్ కళ్యాణ్ గారు కొద్ది రోజుల క్రితం మండపేటలో జరిగిన సభలో, నేను ఎవరిని అడగను, అడిగే ఇది నాకు నచ్చదు, ఏదో దేహి అంటూ అడగలే, ఇలా మాట్లాడిన ఆయన ఇప్పుడు ఈ మాటలు చూస్తుంటే రిపీట్ చేశారు. ఒక్క అవకాశం ఒక్క 3 అడగడం మాట్లాడడం అంటే చాలా ఇన్స్పైర్ అయ్యారా అనేది ఇక్కడ అర్థంగా. మోడీ గారు ఎంతగా ఈయన ఇన్స్పైర్ చేసి ఈయనకు అర్థమయ్యేలా ఏమైనా చెప్పారా? యాక్చువల్గా మోడీ గారు ఈయన వెళ్ళిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళతో మాట్లాడింది, కానీ అంతకుముందు మోడీతో